క్రీస్తునందు ప్రేమైన కృపాసువార్త ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. కృపాసువార్తను ఈ కార్యక్రమంతో మీ ముందుకు వచ్చుటకు మేమెంతో సంతోషించున్నాము. అనేకుల జీవితాలకు దీవెనకరంగా ఉండేలాగన ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు వచ్చి ఉన్నాము. ఒక మంచి పాట విందాము. తదుపరి రెవరెండు అనపర్తి జాన్ ప్రభాకర్ గారు దైవవర్తమానం అందించెదరు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, మీ యొద్దకు దేవుని వర్తమానంతో వచ్చుట మాకెంతో సంతోషాన్ని ఇచ్చుతూ ఉన్నది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని మేము నమ్ముతూ ఉన్నాం. మీ కుటుంబాల్లో సమాధాన సంతోషాలు ఉన్నాయని మేము నమ్ముతూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు. ఆయన చాటున మనం నివసిస్తూ ఉన్నప్పుడు మనకెంతో భద్రత ఉన్నది. ఆయన గొప్ప ఆశ్రయం, కోట, అండ మనం భావించవచ్చు. ప్రభువా నీవే నాకు శరణం అని ఎవరైతే ఆయనకు చాటుగా నివసించడానికి ఇష్టపడతారో, ఆయన భద్రతలో ఉండడానికి ఇష్టపడతారో, దేవుడు తప్పక వారికి అండగా ఉంటాడు. మీరు అట్లాంటి శ్రేష్టమైన స్థితిలో ఉన్నారని నమ్ముచున్నాం. ఆందోళన పడవద్దు ఏ విషయాల్లో.
దేవుడు నమ్మకమైనటువంటి వాడు, నమ్మదగినటువంటి వాడు కూడా. మీ కొరకు ప్రార్థించే అవకాశాలు మాకు ఇస్తున్నారు, మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఎందుకంటే మాకు సంతోషం, మిమ్మల్ని ప్రేమిస్తున్నాం కాబట్టి మీ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు, మా ప్రార్థనలు, మీ యొక్క విశ్వాసం, ఇవి రెండింటిని కలిపినప్పుడే ఫలితాలు ఉంటాయి. మీలో విశ్వాసం లేకుండా ఏదో పాదిరి గారు ఒక మంత్రం వేస్తారు, ఫోన్ చేస్తే అని అనుకునవద్దు. మీలో యేసు పట్ల విశ్వాసం, ఆయన శక్తి పట్ల విశ్వాసం ఉంటే ఈ ప్రార్థన ఫలిస్తాయి. కాబట్టి అట్టి విశ్వాసంతో మీరు జీవిస్తున్నారని నమ్ముతున్నాం. మీరు, మీ కుటుంబాలు మరి శాంతి సమాధానాలతో ఉన్నారని, ఉంటూ కొనసాగాలని మా ఆశ ప్రార్థన అయి ఉన్నది. మరి నేటి దినమున దేవుని వర్తమానం మనం ఆలకించుటకు గాను పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను వ్రాసిన సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు గల భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ప్రార్థన చేస్తాను. కృపగలిగిన మా తండ్రి, మమ్మలను మీరు ప్రేమించి మాతో మాట్లాడుచున్నందుకు వందనములు. ఈ దినం మీ పాదముల యొద్దకు వచ్చుచున్నాం. సహాయం దయచేయము. మా హృదయాలు తెలిసే ఉన్నవి. ఎట్టి మాటలు మాకు అవసరమో అటు మాటలు మాకు ప్రసాదించండి. మీ మాటల చేత మేము బంధింపబడిన వారమై, శక్తి నొందిన వారమై, మా జీవితాల్లో మేము మేలు పొందుట కృపచూపమని క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొంచున్నావు తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, ఈ మాటలు యేసు ప్రభువారు బేతనేలో మరి లాజరును బ్రతికించుచున్నప్పుడు జరిగిన సంభాషణలో ఒక విధంగా చెప్పాలంటే చాలా కీలకమైనటువంటి సంఘటన ఇది. యోహాను సువార్తికుడు ప్రకారం యేసు ప్రభువారికి యూదయ ప్రాంతంలో ఒక థ్రెట్ ఉన్నది, అంటే మనుషుల వలన హింస ఉన్నది. అంటే హింస పొందుటకు ఆయన పిలువపడ్డాడు, అది గ్రహించాడు యేసు ప్రభువారు. హింస పొందుటకు ఆయన సిద్ధపడ్డాడు, కానీ హింస పొందు సమయం ఒకటి ఉన్నది. హింస పొందుటకు ఒక సమయం. అందువలన యోహాను సువార్తలో క్రమముగా వ్రాస్తూ ఉంటారు, నా గడియ ఇంకనూ రాలేదు, నా సమయం ఇంకనూ రాలేదు. కాబట్టి ఆ సమయానికి ముందుగా సమయం తండ్రి చేతిలో ఉన్నది. ఆ సమయమును తండ్రి కుమారునికి తెలియజేశాడు. కానీ మరి దానికి ముందుగా కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. దూషణలు, అవమానములు, హింస మనం యోహాను సువార్త 10వ అధ్యాయము మనం చూస్తే ఇక్కడ 39-40 వచనాలు. వారు మరలా ఆయనను పట్టుకొని చూచిరు కానీ ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయాను. యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తీసం ఇచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ ఉండెను, అనగా పెరియ అనే స్థలానికి వెళ్ళాడు. ఎందుకంటే హింస ఉన్నది, హింస పొందుటకు సమయం ఉన్నది, కానీ ముందుగానే వాటిలో చిక్కుకొనలేదు. ఎందుకంటే కొన్ని కార్యములు జరగాలి. పెరియ ప్రాంతం వెళ్ళినాడు, ఆ హింస నుండి కొంత ఎడబాటు పొందాడు. భద్రత యూదయ ప్రక్కనున్న యోర్దాన్ ఆవలనున్న ప్రాంతానికి వెళ్ళాడు. ఆ స్థలంలో ఉంటుండగా లాజరు సీరియస్నెస్, ఒక విధంగా చెప్పాలంటే ఆరోగ్యంలో ప్రమాదకరమైన స్థితికి చేరుకున్నాడు. వర్తమానం పంపారు, ప్రభు అక్కడ ఉన్నాడని వారికి తెలుసు కాబట్టి వర్తమానం పంపారు. వర్తమానం తీసుకున్నాడు. ఆయన సమయం అందు ఆయన ఆ స్థలానికి చేరుకున్నారు. శిష్యులు కూడా కొంచెం వారికి జరుగుతున్న విషయాలు వాళ్ళకి తెలుసు కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డారు. తోమా అన్నాడు, ఇక మనం వెళ్తున్నాం కాబట్టి ఆయనతో పాటు మనం కూడా మరణించడానికి సిద్ధపడి వెళ్దాం అని తోమా కూడా అంటాడు. వారు ఆ రీతిగా ప్రయాణమై ఈ స్థలానికి వచ్చినప్పుడు ఈ స్థలంలో నేరుగా వారి ఇంటికి వెళ్ళలేదు. మరే మార్త ఉన్నటువంటి ఇంటికి వెళ్లకుండా బయటనే ఉన్నట్లు ఉన్నాడు. ఎందుకంటే ఆ ఇంటిలో యూదులు ఉన్నారు. యూదులు వారు మరి ప్రేమించుచున్నారు కాబట్టి ఆ స్థలానికి వచ్చారు. బేతనేకు మరి యెరూషలేముకు చాలా దగ్గర సమీపమున ఉన్నటువంటి గ్రామం ఇది. వీరేదో కుటుంబం, కొంచెం పలుకుబడగలిగిన కుటుంబం లాగా ఉన్నది. యెరూషలేము నుంచి కూడా యూదులు వచ్చారు. వచ్చి ఆ స్థలంలో వారింట్లో ఉన్నారు. యేసు వచ్చాడని తెలుసుకొని
మార్త యేసు ఉన్న స్థలానికి వచ్చేసింది. వచ్చి అక్కడ సంభాషణలు ప్రారంభమైనాయి. వీరి యొక్క విశ్వాసం ఏంటంటే, ఆశ ఏమిటంటే, యేసు ఈ సమయంలో మా మధ్యన ఉన్నట్టయితే మా సోదరుడికి ఇట్టి కష్టం ఉండేది కాదు కదా. యేసు ఈ సమయంలో లేకపోవటం వలన ఇది జరిగినది అనేటువంటి అవగాహన వారు కలిగి యేసును అదే అడుగుతూ ఉంటారయ్యా, నీవు ఎక్కడ ఉంటే లాజరు బ్రతికేవాడు మరణించేవాడు కాదు అనేటువంటి అభిప్రాయం. అనగా యేసు ప్రభువారు ఎందుకు అక్కడికి వెళ్ళాడు అనే విషయం కూడా వీరు గ్రహించాలి. ఆ స్పృహ ఉండాలి. దైవిక సంబంధమైనవి ఎప్పటికీ మన బాధలు మన కష్టాలే అనిపిస్తూ ఉంటాయి. వీటిలో పోరాటం. కొంతమంది నాకు చెప్తూ ఉంటారు ప్రార్థన చేయండి అని. ఎప్పుడూ బాధలే చెప్తూ ఉంటారు, నిరంతరం బాధలే. ఒక ఆయన నాకు ఫోన్ చేస్తుంటాడు, అయ్యా అప్పులు ఉన్నాయి, బంగారం బ్యాంకులో పెట్టాను, యేసు నామమున అప్పులు రద్దయ్యేటట్టు ప్రార్థన చేయయ్యా అంటాడు. గత 5 ఏళ్ళ నుంచి ఇదే మాట ఇదే ప్రార్థన అడుగుతూ ఉన్నాడు. అంటే నాకు అర్థమైనది, ఈయనకు ఆర్థిక క్రమం లేదు, 5 ఏళ్ళ నుంచి అప్పులు అట్టాగే ఉన్నాయంటే ఆర్థిక క్రమం లేక విచ్చలవిడిగా ఖర్చులు పెట్టుకుంటూ లేక ఆదాయానికి మించిన ఖర్చులు విలాసాలు ఏర్పాటు చేసుకొని అప్పుల్లో పడుతున్నాడు, యేసునామను రద్దు చేయమంటున్నాడు. దేవుడు క్రమమైన ఆర్థిక విషయానికి పిలిచాడు. దేవుడు రాబడి ఎంతో ఖర్చు దానికి అనుగుణంగా సాధారణ జీవితం జీవించుటకు దేవుడు ఆహ్వానించాడు. కాబట్టి ఆదాయానికి మించినటువంటి జీవిత విధానానికి అలవాటు పడకూడదు. ఉన్నదానిలో దేవుని మహిమపరిచి తృప్తికరంగా ఉండాలి. ఎప్పుడు సమస్యలు ఏకరువు పెడుతూ ఉంటారు కొందరు. కానీ సంఘాన్ని కూడా చూడాలి, సంఘ సేవకులను కూడా చూడాలి. మన సమస్యలు మన బాధలే. ఈ మధ్య కొంత సోషల్ మీడియాలో చూస్తున్నా, మీ సేవకుని కొరకు మీరు ప్రార్థిస్తున్నారా? ఆయన సమస్యలను గమనిస్తున్నారా? ఆయనకున్న పోరాటముల విషయమై మీరేమైనా కొంచెం స్పృహ కలిగి ఉన్నారా? ఆయన్ని ఎక్కడ ఎత్తిపట్టుకొనవలనో, ఎక్కడ బలపరచవలనో ఆయా సమయాల్లో ఆయనకు అండగా ఉంటున్నారా? ప్రార్థన అండ ఇస్తున్నారా? ఇవి ప్రశ్నార్థకం. ఏమైనప్పటికీ అయ్యా నువ్వు ఎక్కడుంటే మా సోదరుడికి ఇబ్బంది లేదు అనేది ఈమె కన్సర్న్. నిజమే, యేసయ్య అక్కడ ఉంటే వారికి ఆ నష్టం లేదు అనేటువంటిది వారి హృదయ స్పందన చాలా మంచిదే. కానీ యేసు ప్రభు వారు ఎందుకు వెళ్ళవలసి వచ్చాను పెరియ ప్రాంతమునకు? ఈ ప్రశ్న వారు వేసుకొనటం లేదు. ఏకాడికి మాది మా బాధలు మా కష్టాలు మాకు విడుదల, కానీ దైవరాజ్యమునకు నేనేమి చేయాలి, శ్రమల్లో నుంచి నేను ఏ రీతిగా సహాయపడాలి అనే మనసు అనేకులకు ఉండదు. సరే, ఈ స్థలంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు మార్తతో మాట్లాడుతున్నాడు. కానీ ఈ సంభాషణలో చాలా కీలకమైనటువంటి విషయాలు కనబడుతూ ఉన్నాయి, చాలా కీలకమైనవి. ఇక్కడ మనం చూసినట్లయితే 25వ వచనంలో యేసు ప్రభు వారు అంటున్నారు, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే అనేటువంటి మాట ఇగో ఐమీ, ఈ గ్రీక్ భాషలో వాడబడిన పదం చాలా శక్తివంతమైనటువంటి పదం. యెహోవాను నేనే, మీ దేవుడనైన యెహోవాను నేనే. నేను అనేటువంటిది ఇది దైవ లక్షణం, అథారిటీ, దేవుని యొక్క అధికారమును సూచిస్తూ ఉన్నది, దేవుని యొక్క శక్తిని సూచిస్తుంది. హీజ్ ఆమ్నీపొటెంట్, సర్వశక్తి కలిగినటువంటి వాడు. సర్వశక్తి, ఇంకంతకు మించినటువంటి శక్తి ఇంకేమీ లేదు. దేవుని శక్తికి మించిన శక్తి లేదు. నేనే జీవమును, నేనే పునరుద్ధానమును అని ఆయన చెప్పుచూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు మానవుడిగా వచ్చాడు, మనిషి కుమారుడిగా ఉన్నాడు, మనుషుల మధ్య జీవించాడు, మనుషుల బాధలను ఆయన చూశాడు, పాపరహితుడిగా జీవించి మరి తండ్రి మాట ప్రకారం ప్రాణం పెట్టి చివరకు ఆయన పునరుద్ధానుడైనాడు, మరణాన్ని జయించాడు. ఆయన చెప్తున్నాడు జీవము నేనే, పునరుద్ధానము నేనే. మనుషులు దేవుని ఆశ్రయించుటకు ఆహ్వానింపబడుతున్నారు. ఇక్కడ చెప్పబడుచున్నటువంటి మాట ఏమిటి అంటే, అంటున్నాడు నాయందు విశ్వాసముంచువాడు. ఇక్కడ విశ్వాసము కీలకమైనటువంటిది. విశ్వాసము, నమ్మిక, విశ్వాసం అనే మాట వివిధ దృక్పథంలో బైబిల్లో కనబడుతూ ఉంటూ ఉన్నది.
కాని మనము ఆ స్పష్టమైన దృక్పథం నమ్మిక నమ్మిక విశ్వాసం చాలా బలమైనటువంటిది, నమ్మకం బలమైనటువంటిది. అందువల్లనే తోమాతో మరి పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభువారు ఒక మాట అంటాడు. మనం యోహాను సువార్త 20వ అధ్యాయము మనం చూసినట్లయితే 29వ వచనం, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. యేసు ప్రభువారి యొక్క శిష్య బృందంలో ఉన్నాడు, యేసయ్య వెంట నడిచాడు, ఆయనను తాకినాడు, పునరుద్ధానుడయ్యాక మళ్ళీ తాకి కానీ నేను నమ్మను అంటున్నాడు. దేవుడు సహాయం చేశాడు, అవకాశం ఇచ్చాడు, రాయా చూడు, చేతులు గాయాలు చూసుకో, అప్పుడు నీవు నమ్ము. కానీ చూడక నమ్మువారు, సువార్త ప్రకటన ద్వారా దైవ వాక్యమును తెలుసుకొని నమ్మిన వారు వారు ధన్యులు. నమ్మకము క్రైస్తవ జీవితంలో చాలా కీలకమైనటువంటిది. కొంతమంది మీకు ఆధారాలు కావాలి అని అంటారు, ఆధారాలు లెక్కల్లాగా, ప్రూఫ్, ఐ నీడ్ ప్రూఫ్. దేవుడు ఆధారాలను ఇస్తాడు, సూచనలు అలాంటివే. యోహాను సువార్తలో సూచనలన్నీ, సూచిక క్రియలని చెప్పబడేవన్నీ ఆధారాలు. నీరు ద్రాక్షారసంగా మారినది అదొక ఆధారం. పనికిమాలిన జీవితాలు అవి మధురంగా మారతాయని అనడానికి ఆధారం. సూచిక క్రియలు ఆధారాలు, సూచనలే. ఎందుకంటే విశ్వాసం బలపరచబట్టుకు ఆధారాలు ఇస్తాడు. తోమాకు కూడా యేసు ప్రభు వారు ఆధారాలు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన నమ్మాలి, నమ్మకానికి నాకు ఆధారం కావాలన్నాడు. సరేరా, పునరుద్ధానుడైన యేసుగా తాను ప్రత్యక్షపరచుకొని ఆధారాలు చూసుకో. కానీ చూడక నమ్మువారు ధన్యులు. ఈ సంభాషణలో, లాజరు విషయంలో జరిగిన ఈ సంఘటనలోని సంభాషణలో చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, నమ్మకము, విశ్వాసము, నమ్మకమే ఒకరి రక్షణకు దారితీస్తూ ఉంటూ ఉన్నది. విశ్వాసము ద్వారానే ఒకడు నీతిమంతునిగా తీర్చబడును. ఇది పౌలు మాట. మార్టిన్ లూథర్ దాన్ని పట్టుకున్నాడు, దాన్ని పట్టుకుని సంఘాన్ని నిలదీశాడు. రక్షణకు మీరు ఏదేదో చెప్తున్నారు, మంచి కార్యాలు చేయమంటున్నారు, డబ్బులు ఇవ్వమంటున్నారు, అది చేయటం ఇది చేయటం ద్వారా జరుగుతాయి, వస్తాయి రక్షణ కార్యాలు అనుకుంటున్నారు. విశ్వాసము ద్వారానే రక్షణ ఉచితం. యేసు ప్రభువారు సిలువ మీద ఈ రక్షణకు కావాల్సినటువంటి నేపథ్యమును అక్కడ జరిగిపోయినది. నీ పాపం ఆయనపై వేసుకున్నాడు, సిలువ మీద ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన దెబ్బలు తిన్నాడు, ఆయన అవమానం పొందినాడు, ఆయన నీ కొరకు పడరాని పాటలు పడినాడు, శరీరము హింసింపబడినది, గాయపరచబడినది, చీల్చబడినది. నీవు పొందవలసిన శిక్ష ఆయన పొందాడు, అయిపోయినది. అయితే నీవు నమ్ముట ద్వారా, యేసు నా కొరకు నీవు శిక్షను అనుభవించావయ్యా, యేసు నా పాపములు నిన్ను శిక్షించాయి, తీవ్రమైన శరీర హింసకు గురి చేసినాయి నిన్ను. ప్రభువా, నీవు పొందిన దెబ్బలు, నీవు చేసిన సిలువ త్యాగం, నాకు క్షమాపణ ఉంది, రక్షణ ఉన్నదని ఎవరైతే విశ్వసిస్తారో, ఆ విశ్వాసము ఒకని నీతిమంతునిగా తీర్చిదిద్దుతున్నది. నమ్మిక, విశ్వాసం అది కొదువుగా ఉంటూ ఉన్నది. కొంతమంది అంటారయ్యా, రక్షణ పొందావా? ఈ ప్రశ్నలు చాలా బలముగా, బలహీనముగా కూడా కనబడుతూ ఉంటాయి. రక్షణ ఆయన యొక్క కార్యం, ఆయన అందించేటువంటిది. రక్షణ అనే ముద్ర ఆయన వేశాడు. ఇక ఎవరు మనం సర్టిఫై చేయలేము. చాలామంది, నేను రక్షణ పొందాను, అదిగో మా వాడు రక్షణ పొందాడు, మా ఇంట్లో ఇల్లు పొందారు, మీకు లేదు అని అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం, వాళ్ళు స్టాంప్ వేస్తే రక్షణ అనే అభిప్రాయం. క్రీస్తు సిలువ అత్యాగం ద్వారా ఆయన ముద్ర వేశాడు. ఆ ముద్ర నీవు సర్టిఫై చేసినా ఉంటుంది, సర్టిఫై చేయకపోయినా ఉంటుంది. సర్టిఫై చేసే అధికారం భూమి మీద ఎవరికి ఇవ్వలేదు. ఆ కార్యం జరిగింపబడినది, రక్షణ కార్యం ముగించబడినది. విశ్వాసం వలన మాత్రమే ఒకడు నీతిమంతునిగా తీర్చబడను, అది స్థాపించబడను. కాబట్టి ఇక్కడ విశ్వాసం కీలకమైనటువంటిది. నేను దేవుడను, దేవుని కుమారుడైన యేసు అంటున్నాడు, నేనే. కాబట్టి నాయందు విశ్వాసం ఉండటం వలన జీవము కలుగుతూ ఉన్నది.
జీవము అనేటువంటి మాట సాదా సీదాగా వాడబడినటువంటి మాట కాదు. ఇక్కడ యోహాను సువార్తలో కూడా జీవము అనేటువంటి మాట చాలా కీలకముగా వాడబడినటువంటి మాటగా మనం చూస్తాం. జీవము చాలా కీలకమైనటువంటి మాట. ఈ జీవము అనేటువంటిది మరి 10వ అధ్యాయంలో యేసు ప్రభు వారు గొర్రెలను గురించి ప్రస్తావిస్తూ జీవం అనేటువంటి మాట చాలా చక్కగా తెలియజేస్తాడు. ఇక్కడ అంటున్నాడు, మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 10వ వచనం, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవం అది దేవుని నుండి వచ్చున్నది, దేవుడే ఆ జీవమునకు నిధి. ఇట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. మనుషులకు ఇవ్వబడుచు ఉన్నది. ఆ జీవము ఒక వ్యక్తిని జీవింపచేయును. కొందరు అంటారు నీవు జీవించుచున్నను మృతుడవే. చాలామంది జీవించటం అంటే ఉరక శ్వాస కలిగి బాగా ఉండి గుండె ఊపిరితిత్తులు మెదడు కాళ్ళు చేతులు ఇవన్నీ సరిగా పనిచేస్తే నేను బ్రతికి ఉన్నాను అని అంటాను. ఆ బ్రతుకు కాదు సుమా. దేవుడిచ్చు జీవం కీలకమైనటువంటిది. ఆ జీవం నిన్ను బ్రతికించును, నీవు జీవించుటకు అది మూలమై ఉంటూ ఉన్నది. కాబట్టి విశ్వాసం ద్వారా జీవం కలుగుతూ ఉన్నది. బ్రతికి ఉన్నాము కానీ మనం మృతులమే. పాపము మరణ నాకు దారితీయుచూ ఉన్నది. అందువల్లనే పౌలు అంటాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ఉన్నది? ఆ ముళ్ళు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ స్థలంలో పౌలు చక్కగా విశ్లేషిస్తాడు. మనం గమనిద్దాం 56వ వచనం, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 55 నుంచి, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము. పాపము ఉన్నవాడు చచ్చిన వానితో సమానమే, ఎందుకంటే అది నిత్య మరణానికి దారితీస్తుంది. విశ్వసించుట ద్వారా ఒకనిలో జీవము కలుగును. ఆ జీవమిచ్చుటకు ఆయన వచ్చాడు, జీవమిచ్చుటకే ప్రాణం పెట్టాడు. నిజమైనటువంటి బ్రతుకు అది. బ్రతికి ఉన్నను చచ్చినవాడు చచ్చిన దానవే, ఎందుకంటే మన పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చిన వారముగా ఉంటున్నాం. దేవుడిచ్చు జీవము అది సమృద్ధి, లైఫ్ ఇన్ అబండెన్స్. ఈ జీవితం చాలా ముఖ్యమైనటువంటి. చాలామంది దేవుడిచ్చు జీవితాన్ని ఆ జీవాన్ని కలిగి ఉండకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. వారి గురించి ఎంతో దుఃఖము కూడా. ఎందుకు అంటే దేవుడు ఒక జీవితాన్ని ఇచ్చాడు ఈ లోకంలో, వారి నాసికా రంధ్రంలో జీవవాయువును ఊదాడు, జీవించు ప్రాణి అయిపోయాడు చక్కగా. కానీ ఆదాము హవ్వల యొక్క పాపము ఆ జీవమును రద్దు చేసినది, మరణాన్ని స్థాపించినది. రద్దు చేయబడినటువంటి జీవము పునరుద్ధరింపబడినది యేసునందు. ఆ పునరుద్ధరింపబడిన జీవము పొందుటకు మనం ఆహ్వానింపబడుచున్నాం. ఏ రీతిగా ఆహ్వానింపబడుచున్నాం అంటే విశ్వాసము ద్వారా జీవము పొందుటకు ఆహ్వానింపబడుచున్నాం. ఆ జీవము సమృద్ధి అయినటువంటిది. శ్రమలు, కష్టములు, బాధలు, అవమానములు, హింసలు, ద్రోహములు అనేకం ఉండవచ్చును. యేసు జీవము నిన్ను జీవింపచేయను. అందువల్ల రక్షింపబడినటువంటి వారు ఎక్కువగా కృంగిపోరు. ఎక్కువగా కృంగిపోరు సుమా. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు, సంఘర్షణ ఎదురైనప్పుడు, క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వారు కృంగిపోరు. ఎందుకు అంటే వారిలో అనుగ్రహింపబడిన జీవము వారిని కృంగిపోనివ్వదు, వారు ధైర్యంగా ఉంటుంటారు. వారిలో దేవుని జీవము ఉన్నది కాబట్టి. ఇక్కడ మార్తతో కూడా అంటున్నాడు, అమ్మా నీవు విశ్వసించాలి, ఎందుకంటే జీవమును నేనే, జీవమును నేనే, ఈ జీవము నేనే అని అంటున్నాడు. మరి ఏ రీతిగా అంటున్నాడు? నేను మరణాన్ని కూడా రద్దు చేయుచున్నాను, పునరుద్ధానమును నేనే. మరణమును రద్దు చేయుచున్నాను, పునరుద్ధానము నేనే. నాయందు విశ్వసించువాడు ఇక మరణించినా కూడా బ్రతుకును. 25వ వచనం 2వ భాగంలో, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఒకవేళ ఈ ఊపిరి పోయినా కూడా బ్రతుకును విశ్వాసము ద్వారా, ఎందుకంటే పునరుద్ధానము నేనే. యేసు సమాధిని గెలిచాడు. యేసు గెలిచాడు, తాను చెప్పాడు, గెలిచాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు
గెలిచారు, వారు మరణాన్ని జయించారు, పాపమును జయించారు. కాబట్టి మరణ విషయంలో కంగారు పడన అవసరం లేదు. అది యేసు ప్రభు వారి యొక్క మరి బోధ ఆ స్థలంలో కనబడుచున్నది. మార్తకు గొప్ప సత్యం, మార్త ద్వారా మనకు గొప్ప సత్యం. మనలో కొందరు ఈ మరణ విషయమై భీతి కలిగిన వారు ఉండవచ్చు. ఆత్మీయులు ఎవరైనా మరణించినప్పుడు దుఃఖం దిగులుతో ఉన్నవారు ఉండవచ్చును. మన ప్రభు నమ్మకమైన వాడు. అందువల్లనే పౌలు అంటాడు, మనం బ్రతికి ఉన్నను మరణించిన వారు, మరణించినను ప్రభు వారమై ఉంటున్నాము. అందువల్ల అంటాడు, నేను బ్రతుకుత క్రీస్తే చావు అయితే లాభము. ఎందుకంటే చావులో నుంచి జీవంలోనికి ఆయన దాటిస్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన దాటిస్తూ ఉన్నాడు. అందువలన మార్తతో అంటున్నాడు, నీవు నమ్ముచున్నావా, విశ్వసించుచున్నావా? నేను జీవమును, నేనే పునరుద్ధానమును. ప్రియమైనటువంటి వారలారా, ఈ దినమును మీతో మాట్లాడుచూ ఉన్నాను. తన గొర్రెలకు సమృద్ధిగా జీవమిచ్చుటకు ఆయన వచ్చి ఉన్నాడు. ఆ జీవం ఏ రీతిగా దొరుకును? విశ్వసించుట ద్వారా దొరుకును. విశ్వాసం అనగా నమ్ముట. నీవు మృతుడవు, మృతురాలు అయి ఉంటుండగా, పాప కారణమున మరణము నిన్ను ఏలుచు ఉండగా, పాపమును జయించి మరణము నుండి విడుదలనిచ్చిన యేసును నీవు నమ్ముట ద్వారా. అందుకే మొదటిగా పాపినని గ్రహించాలి. పాప కారణమున మరణం ప్రాప్తిస్తుందని గ్రహించాలి. ఎప్పుడైతే ప్రభు యొద్దకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించయ్యా, క్షమించుటకు నీకే అధికారం ఉన్నది, మనిషి కుమారుడికే అధికారం ఉన్నదని చెప్పావు, మా పాపములను క్షమించి జీవంతో మమ్మల్ని నింపుమయ్యా, ఇట్టి విశ్వాసంతో మమ్మల్ని నింపుమని ప్రార్థించుకున్నాం. కృపగలిగిన మా తండ్రి, మాతో ఇంతవరకు మాట్లాడినందుకు వందనములు నాయన. బలహీనులము, మమ్మల్ని దర్శించుము. విశ్వసించుటకు మాకు సహాయము దయచేయము. మాలో విజయమును ఇమ్ము, మీ జీవమునిమ్ము, పునరుద్ధాన శక్తితో నింపమని క్రీస్తువారి శ్రేష్టమైన నామములో విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుండా అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ మాటలు ఆలకించుచున్న ప్రతి ఒక్కరి అఖిల విశ్వాసులకు ఇప్పుడున సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ మా వందనాలు. ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి, మీ ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మాకు తెలియజేయగలరు. మళ్ళా వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు మా వందనాలు.